హాయ్ అండి, నేను మీ యశోద. వెల్కమ్ టు అమ్మ చేతి రుచులు. ఈరోజు యశోస్ కిచెన్లో సింపుల్గా పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా టమాటా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు 6 వెల్లుల్లిబ్బలు తీసుకోవాలి, మిక్సీ జార్లో వేసుకోవాలి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను మంచి కలర్ కోసం. అలాగే మీకు కారం ఎక్కువగా కావాలంటే ఈ ఎండుమిర్చిని వేసుకోవాలి, 2 వేసుకుంటున్నాను. కొంచెం చింతపండు పిక్క తీసింది, 2 పెద్ద టమాటాలు తీసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా తరిగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా కడిగి 10 నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా, 2 యాలకులు, 2 వాసనపువ్వులు, చెక్క, 5 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత టమాటా ప్యూరీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, చిటికెడు, షుగర్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కస్తూరి మెతి. ఈ టమాటా ప్యూరీ మనకి బాగా ఫ్రై అయింది కదండి, ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా 1 నిమిషం కలుపుకుంటూ వేయించుకోవాలి రైస్ని. ఇలా రైస్ని వేయించిన తర్వాత మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో అంతకు డబుల్ వాటర్ వేసుకోరు కదండి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అందుకనే 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందంటే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వేయించుకోవాలి. వావ్, టమాటా రైస్ మనకి సూపర్గా మంచి కలర్ఫుల్గా కనబడుతుంది కదండి. 1 స్పూన్ ఘీ వేసుకుందాం. ఇస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి. ఇలా ఈ విధంగా మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరని పైన వేసుకోవాలి. ఎంతో కలర్ఫుల్గా యమ్మీ యమ్మీగా టమాటా రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి ఎంతో ఈజీగా ఇంట్లో ఉండే వాటితో మనం చక్కగా టమాటా రైస్ని స్పైసీగా రెడీ చేసుకున్నాం. ఇది ఏ కర్రీతో అయినా సూపర్గా ఉంటుంది. ఇలా ఆనియన్స్తో కానీ చికెన్ లేదా వెజ్ కర్రీస్తో అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఈ టమాటా రైస్ని మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.